ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वपदान्तकं। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो चैतन्य महाप्रभु ఆయన భూమి మీద రావడానికి ఆంతరంగిక కారణాలు బాహ్య కారణాలు ఎక్స్టర్నల్ రీజన్స్ అండ్ ఇంటర్నల్ రీజన్స్ తో భగవంతుడు కృష్ణుడు ఎందుకు చైతన్య మహాప్రభువుగా దానిలో మామూలుగా రాధాకృష్ణులు ఎప్పుడు కూడా గోలోకంలో ఉంటారు నిత్య లీలల్లో ఉంటారు భగవంతుడు అక్కడ లీలల ఆనందాన్ని కూడా ఎప్పటికప్పుడు పెంచుతూ ఉంటాడుగా లైఫ్ బోర్ కొట్టడానికి ఏదో ఫెస్టివల్స్ ఏదో కొత్త వంటకాలు ఏదో కొత్త ప్రాజెక్టులు కొత్త ఎవ్రీథింగ్ నవనవాయమానం నిత్యోత్సవం భగవద్భక్తి అనేటువంటిది అది ఏ రోజు కారోజు మేము భగవన్నాము ఎప్పటికీ తాజాగా ఉంటుంది ఎప్పటికీ మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది అంటే ఏ రోజు కారోజు లేకపోతే మనం మళ్ళీ శరీర ప్రభావంలో పడి నేను ముసలిదాన్ని నాకు కీళ్ళు పని చేయట్లేదు మనకి ఈ సమస్య ఉంది నేను మంచంలో పడితే నాకెట్ట ఇటువంటి ఆలోచనలన్నీ ముసురుకుంటా ఉంటాయి ఏ రోజుకు ఆ రోజు మనం ప్రభుపాద చెప్పిన విధంగా మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనం మనల్ని మనం కృష్ణుని మర్చిపోకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా కృష్ణుని గుర్తు చేసుకోవడం కోసం ఆ తర్వాత మీరు సేవలన్నీ కూడా కృష్ణుడి కోసం ఆ తర్వాత మన సంబంధాలన్నీ కూడా కృష్ణుడిని మధ్యలో ఉంచుకొని లేకపోతే ఏం సంబంధాలు ఇక్కడ ముస్లిము మీరు రెడ్డమ్మ కోట మదనపల్లి వాళ్ళిద్దరు అన్మ్యారీడు ముసలా ఏముంది ఇక్కడ మన అందరి కామన్గా ఏముంది ఏం లేదు ఎవరెవరు ఎవరెవరికి అన్నట్టుగా కానీ కానీ మనం ఎందుకు కలిసి ఉంటున్నాము ఎందుకంటే బయట సంబంధాలన్నీ రక్త సంబంధాలు శరీర సంబంధాలు మరి మన శరీరం కాకపోతే ఆ సంబంధాలు ఎక్కడ ఉన్నాయి అంత పోయాయి మన శరీరం కాకపోతే అమ్మ ఎవరు నాన్న ఎవరు మట్టిలో కలిసిపోతుంది అయిపోయింది అమ్మ లేదు నాన్న లేదు బాధ్యత బాధ్యతలు తప్పించుకోవడానికి లేదు కానీ వాస్తవం వచ్చి సంబంధం లేదు శరీరం లేకపోతే ఇంక సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది కానీ మనకి బాగా మన నర నరాల్లో మన రక్తంలో ఈ విధంగా బతకడం అలవాటైపోయింది జన్మ జన్మల నుంచి ఇట బతుకుతో అదే ఆలోచన మనకి ఆమెకి ఇక్కడ ఏమైనా కొద్దిగా డిస్టర్బ్ అవగానే అక్క గుర్తొస్తుంది నేను మా అక్క దగ్గర పోటర్ల లోపల నుంచి నాకు ఎవరున్నారంటే అది కూడా పర్మనెంట్ కాదని తెలీదు ఎన్నాళ్ళు ఎవరుంటారు అంటే సుఖమో దుఃఖమో
ఆ కృష్ణుని నమ్ముకుని బతకడం ఆయన దర్బార్లో ఆయన ఏం చేసినా కూడా మన యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం మన యొక్క ప్యూరిఫికేషన్ కోసం ఇస్కాన్ మందిరాల్లో ఏం జరుగుతున్నా కూడా ఇదంతా కూడా మనం భక్తులు ఎదగడానికి ఒక భగవంతు అంటే భగవంతుడి ప్లేస్ ఇది ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయంటే ఆయన ప్రత్యక్షంగా కల్పించుకొని ఎవరికి ఏ డోస్ అవసరం ఎవరికి ఏది అవసరం దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు మనం బయట ప్రపంచంలోకి వెళ్ళంగానే మళ్ళీ అక్కడంతా శరీరంలో ఎవరింటికి పోతారు మీరు పోతే మేక ఇంటికి పోవాలా నేనే అందుకంటే ఎక్కడికి పోతారు మీరు అంటే మళ్ళీ రక్త సంబంధాలు మళ్ళీ బయటకు వస్తాయి కానీ మనం ధైర్యంగా మనం బోల్డ్ స్టెప్ ఎలాంటి భయం లేకుండా మనకి నేను ఆత్మనే నేను కృష్ణుడికి చెందిన దాన్ని చెందిన వాడను బస్ ఆయన రాకే కృష్ణ మారే మారే కృష్ణ రాకే కృష్ణుడు ఎలా కావాలంటే అలా మన దానికి మనకి భజన భక్తి వాతావరణం ఉంటూ ఉంటే ఆ తర్వాత ఏమవుతున్నా కూడా ఇది భగవంతుడి ఏర్పాటు ఇస్కాన్ మందిరం ఈ భజన జరగాల్సిందే దాని తర్వాత వాళ్ళు వెళ్ళతో ఏమన్నారు ఆ తర్వాత ఏమైంది ఇవన్నీ కూడా భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క పరిస్థితి అభిజయం ఒక పరిస్థితి నాయుడుపేటలో మీకో పరిస్థితి ఇంకో పరిస్థితి అందరికీ తలకు పరిస్థితి ఇవన్నీ కూడా మనం ఏ విధంగా మనకు ఉండేటువంటి బంధాలు మోహమమతలు భగవంతుడు ఆ తులసమ్మ కూడా పరీక్ష పెట్టాడు ఆయన ఒక 25 లక్షలు అయిపోయింది వెనకాల పడి ఇంకోటి ప్రారంభమైంది అంటే ఆమెకి ఎవరి మీద మమకారం ఉంది ఇంకా మనం దేవుడికి చెందినప్పుడు మన దగ్గర ఉండేది కూడా దేవుడికే చెందుతుంది అనే కదా మనమే దేవుడికి చెందిపోతే ఇంక మన దగ్గర ఉండే దేవుడికి చెందుతుంది దేవుడికే చెందుతుంది కానీ మన అట కాకుండా చూస్తుంటే నేను దేవుడికి చెందుతాను కానీ నా పైసలు కూతురు దగ్గరికి పోవాలి భగవంతుడు చిచ్చు పెడతాడు ఆయన మళ్ళీ చిన్న మెలికి పెడతాడు అప్పుడు ఆలోచించాలా అంతా కూడా దేవుడికి చెందుతుంది కదా వాళ్ళకి ఏమైనా తినడానికి లేదా అప్పుడప్పుడు తినడానికి లేదు ప్రభుపాద కూడా ప్రభుపాద అంత ఆచార్యుడైపోయి అంత సన్యాసం తీసుకొని అంత ఇస్కాన్ సంస్థను పెట్టి ఆయన ఒకసారి ఆయన ఇంటి దగ్గర నుంచి లెటర్ వచ్చినప్పుడు అప్పటికి భార్య కొడుకు బతికే ఉన్నారు ప్రభుపాద ఇస్కాన్ పెట్టిన తర్వాత కూడా కొన్నాళ్ళు భార్య బతికిందా లేదా ఏమ్మా శ్యామలమ్మ తర్వాత చనిపోయింది ఆయన చనిపోయిన తర్వాత సన్యాసం తీసుకోవాలి బతికుండగానే బయటకు వచ్చేసాడు ఆయన కొన్నాడు అదా ఆయన ఆయన ప్రచారంలో జనాలందరినీ కృష్ణుడి కుటుంబంలో చేర్చడం తర్వాత వాళ్ళందరికీ చక్కగా ఏర్పాట్లు చేయడం వాళ్ళందరినీ కూడా ఇంకా ముందుకెళ్ళి అందరికీ చెప్పేట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ ఆయన చేసుకుంటూ పోతున్నాడు వెనక నుంచి వాళ్ళు ఏదో కలకత్తా నుంచి మీకు పెద్ద అబ్బాయి వచ్చినాడు ఆయన కలుసుకోవడానికి ఆయన వాట్ ఇస్ ది పాయింట్ డబ్బులకి ఇబ్బంది పోయింది ఆయన అటు ఇటు మాట్లాడి ఆయన ఎలాంటి మోహమమత లేవు తమ్మాలకృష్ణ మహారాజు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు ప్రభుపాద మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడు ఇప్పుడు ఏదో పెళ్ళామంట కొడుకులంట గురువుగారు ఏం చేస్తారు ఇప్పుడు గురువుగారు ఏం చేస్తారని చెప్పి ప్రభుపాద ప్రాక్టికల్గా ఆయన భార్య బిడ్డల్లాగా ఏం చూడటం లేదా ఓ వాళ్ళకి తిండికి ఇబ్బందిగా ఉందా అంటే వాళ్ళకి కనీసం తిండి తినడానికి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఏ రకమైన ఏమన్నా తిండి లేదమ్మా అంటుంటే మనం తిండి పెడతాం కదా డబ్బులు ఇవ్వమంటే ఏమో తిండి లేదంటే ఎవరైనా కూడా ఉండే చూడ
తిండి పెడతాం, భగవంతుడు స్పందిస్తాడు నీ హృదయం నుంచి. అంటే తిండి లేకూడదు వచ్చే అవకాశం లేదు. మహావిష్ణువు ఆయన అన్ని జీవులకి ఏర్పాటు భగవంతుడు. ఎశ్శైక నిశ్వసిత కాల మథావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాద విష్ణుర్మహాన్ సయస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. భగవంతుడు ఆయన సృష్టించాడు, అందరికీ ఏర్పాటు చేస్తున్నాడు. ఏనుగు తినేది ఏనుగుకి, పంది తినేది పందికి, పక్షులు తినేది పక్షులకి, ఎవడికి కావాల్సింది అంత ఏర్పాటు జరిగిపోతుంది. ఎవడు బాధ్యత తీసుకోవాలి ఇక్కడ? ఎవరు బాధ్యత తీసుకోలేదు. తీసుకున్న ఆ బాధ్యతను మనం నిభాయించలేము. ఏంటంటే మన స్తోమతకు మించి ఈ భూమి మీద ఉండే వాళ్ళందరి భోజనానికి మీకు బాధ్యత అండి, మీరేం చేస్తారు? మాకేం తెలుసు, పంటలేం పండుతాయో, ఎవరికి ఏం కావాలి అని మనకేం తెలుస్తాయి. కానీ భగవంతుడు ఆయన అన్ని జీవుల్లో పరమాత్ముడుగా ఉండి ఏ రకంగా తల్లి తన పిల్లలు చూసుకుంటూ ఉంటుంది, ఈ తల్లి తన పిల్లలు చూసి ఆ తల్లి తన పిల్లలు చూసుకోండి, ఎక్కడికక్కడ ఏర్పాటు జరిగిపోయి అంటే భగవంతుడు అందరితో ఉండి ఎవరికి ఎలాంటి వాళ్ళ కర్మ గతులను అనుసరించి ఎలా జరగాలో ఆయన జరిపిస్తూ ఉంటాడు. పైకి కిందకి కూడా పోతూ ఉంటాయి కదా పరిస్థితులు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి పాయింట్, భగవంతుడు ఆయన లోకంలో ఆయన యొక్క నిత్య లీలలు జరుగుతూ ఉంటాయి. అది ఇక్కడ భూమి మీద ఎవరైతే వాళ్ళ బుద్ధిహీనత వల్ల, వాళ్ళ మూర్ఖతనం వల్ల, అవజానంతి మా మూఢ, ఎవరికైతే బుద్ధిమాంద్యం కలుగుతుందో, బుద్ధి హరించబడుతుందో, అటువంటి వాళ్ళు సొంత ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో మనకుండేటువంటి చిన్న తరకాయలతో వేసుకునే ప్లాన్లు, ఈ విశాల ప్రపంచంలో మనం మనకుండేటువంటి చిన్న ప్రాంతం ఎలా ఎదుర్కోగలం అని, అంటే సడన్గా సునామీ, సడన్గా గాలి దుమారం, వరదలు, ఏం చేస్తాయి? మీ ప్లాన్లు కొట్టుకుపోవాల్సింది, మీరు మీ ప్లాన్లతో కొట్టుకుపోవడం కదా, అంటే ఏం పని చేయగానే కదా. అంటే మనం భగవంతుడి యొక్క ప్లాన్తో ఏకీభవించడమే మనకు ఉండేటువంటి ఆ చిన్న తలకాయతో తీసుకోవాల్సిన నిర్ణయం. నేను ఈ ప్రపంచాన్ని నా అంతటి నేను ఎదుర్కోలేను, నేను చేయవలసిందల్లా ఈ ప్రపంచం ఎంత విశాలమైందనే కానివ్వండి, ఎంత విడ్డూరమైనా కానివ్వండి, ఎంత భయభ్రాంతులు కలిగించైనా కానివ్వండి, దాన్ని నేనేం చేయగలను. నా వరకు నేను భగవంతుడు నన్ను ఏం చేయమంటున్నాడు అది చేసుకుంటూ పోతూ ఉండడం బస్, అంతవరకు మనం మన పని మనం ఏం చేయాలో చేసుకుంటూ పోతూ ఉండడం, ఆ తర్వాత భగవంతుడు చూసుకుంటాం. అటు భగవంతుడు ఈ భూమి మీద ఈ భౌతిక సృష్టిలో ఆధ్యాత్మిక జగత్తులో, కానీ భగవంతుడు అప్పుడప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఏదో ఒక సాకు పెట్టి ఆయన అప్పుడప్పుడు ఈ భూమి మీదకి వచ్చి ఏర్పాటు చేస్తాడు. ఏదో అక్కడ ఏదో చిన్న దాన్ని ఏమంటారు, వాటిని ప్రేమ కలహాలు అంటారు. ప్రేమ కలహాలు భగవంతుడు జీవుల ఉద్ధారం కోసం ఆయన ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరిస్థితులు సృష్టించి దాని నుంచి మనకి పాఠాలు నేర్పుతూ ఉంటాడు. ఇక్కడ విరజ గంగా నది, గంగాదేవి, విరజా నది, విరజాదేవి, యమునా నది, యమునా దేవి. మన సనాతన ధర్మ అవలంబన
సనాతన ధర్మావలంబుల యొక్క అవగాహన ప్రతి ఏర్పాటు వెనుక ఒక వ్యక్తి విశేషం అనేది ఉంటుంది. ఒక వ్యక్తి ఈ బిల్డింగ్ ఉన్నాయంటే ఓకే, సుఖదేవ స్వామి గత 20 ఏళ్ళ నుంచి ఉంటూ వెనకాల వచ్చిన వాళ్ళందరినీ ఆ పనులు ఇప్పుడు మా తరు పనులు జరిగేట్టుగా అంటే కొంతమంది కొన్ని సంవత్సరాలు ఉండి వెళ్ళిపోవడం, కొంతమంది కొన్ని సంవత్సరాలు కానీ ఒకటేవాడు వెనకాలండి వదిలిపెట్టకుండా అందరినీ ఎంగేజ్ చేసుకుంటూ మొత్తానికి ఈ వ్యవస్థని అభివృద్ధి చేయడం, ఈ వ్యవస్థను నడిపించడం జరుగుతుంది. ఎవరో ఒకటి వెనకాల ఉండాల్సిందే. ఆ రకంగా రాధారాణి ఆమెకి విరజాదేవి భగవంతుడు వాళ్ళిద్దరి మధ్య కొంత కలహాన్ని చూసి అప్పుడు రాధారాణి ఆమె కృష్ణుడిని ఆకర్షించడానికి ఆమె భూమి మీద అక్కడ బృందావనం అక్కడ కొన్ని గొడవ అయింది అలగడం జరిగింది. అంటే ఇక్కడ నవ బృందావనం అంటారు, మాయాపూర్ని ఏమంటారు నవ బృందావనం. అక్కడ జరిగేవి కూడా నవద్వీప ధామం అంటే నవదా భక్తి, ఒక్కొక్క ద్వీపము భక్తి యొక్క ఒక అంగానికి ప్రతిరూపం. నవద్వీపాలు నవదా భక్తికి శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవన్నీ కూడా ఒక్కొక్క ద్వీపం అక్కడ. అంటే అది కూడా బృందావనం లాంటి వాతావరణం. అంటే రాధారాణి దాన్ని ఏర్పాటు చేసి అక్కడికి భగవంతుడు వచ్చేట్టుగా అంతా కూడా భగవంతుడి సంకల్పమే. అంటే రాధారాణికి ఆలోచనలు ఇచ్చి భగవంతుడు స్వయంగా ఈ కలియుగంలో యుగ ధర్మాన్ని ఆరంభించాల అది చేసి భగవంతుడు స్వయంగా ఆయన గౌరంగ మహాప్రభువుగా ఆయన అవతరించి కాబట్టి బయట కారణం వచ్చి భగవంతుడు రావడానికి కృష్ణుడు గౌరంగ మహాప్రభుగా భూమి మీదకి రావడానికి బయట కారణం వచ్చి యుగ ధర్మాన్ని ఆరంభించాల ఈ కలియుగంలో నామ సంకీర్తన ద్వారా జీవులు మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలోకి లేదా భక్తి మార్గంలోకి సనాతన ధర్మంలోకి రాగలుగుతారు. అది బయట కారణం భగవంతుడు. ఇంకా బయట కారణాలు మనకి తెలుసు, భక్తులని ఎవరైతే నమ్మకంగా భక్తి చేసుకుంటున్నారో భగవంతుడు వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలా. భగవంతుడు వచ్చాడు, ఈ శ్రీనివాస పండితుడు, హరిదాస్ ఠాకూరు, ఈ పుండరీక విద్యానిధి, శుక్రాంబర బ్రహ్మచారి, వాడారు పరమానంద పూరి, అందరూ కూడా శ్రీనివాస పండితుడు, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళందరి మధ్యలో భగవంతుడు లీలలు చేస్తాం. వాళ్ళకి అమిత ఆనందాన్ని, అంతులేని ఆనందాన్ని, సమయానికి అవధులు లేనటువంటి ఎప్పుడు ఆ నామ సంకీర్తన జరుగుతూ కొత్త కొత్త అనుభూతులు కలుగుతూ వాళ్ళంతా కూడా ఏ రోజు మహాప్రభు యొక్క సాన్నిధ్యంలో అదొక బయట కారణం. ధర్మాన్ని స్థాపించడానికి, భక్తులని ఆనందింపజేయడానికి, దుష్టుల్ని దండించడం కాకుండా దుష్టులని వాళ్ళని పరివర్తన చేయడం, అందుకే ఆయన మహాప్రభు అన్నారు. మామూలుగా భగవంతుడు దుష్టుని దండిస్తాడు, ఈ గౌరంగ మహాప్రభు అవతారంలో ఆయన దండించడం కాదు, వాళ్ళల్లో ఉండేటువంటి దుష్టత్వాన్ని నిర్మూలన చేసి వాళ్ళని కూడా భక్తులు చేసేయడం.
అది భగవంతుడికి ఇతర అవతారాలు అట చేయలేరు. భగవంతుడు ఇతర అవతారాలు చంపాడు వాడిని. కానీ గౌరంగా మహాప్రభు మహాప్రభు నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతీసి ఆ కృష్ణుడే కృష్ణ చైతన్యుడు అనే పేరుతో వచ్చి కృష్ణ ప్రేమను పంచిపెట్టడానికి భగవంతుడు కృష్ణ ప్రేమను పంచిపెట్టడానికి ఎవరి వల్ల కాటలా అందరూ అంతో ఎంతో శాంత భక్తి లేదా దాస్య భక్తి భగవంతుడి యజమాని మనం ఆయన దాసులు లేదా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉంటే అది అంత చొప్పదంటే విషయం అయింది. భగవంతుడు అంటే వెరీ బిగ్ థింగ్, ఊళ్ళో మోడీ గారు వస్తున్నారంటే బిగ్ థింగ్, మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా ఎవ్రీథింగ్. జస్ట్ ఒక మనిషి వస్తుంటే భగవంతుడు ఉన్నాడంటే భగవంతుడు ఉన్నాడు, కానీ మన జీవితానికి ఎంత తేడా రావట్లే. దట్ కెనాట్ బి, అట్లా అయ్యే అవకాశం లేదు. భగవంతుడు ఉన్నాడు, మీ జీవితంలో క్రాంతి రావాల్సిందే. మీ జీవితంలో విప్లవం మార్పు వచ్చిందా లేదా మీ జీవితంలో? వచ్చింది కాబట్టి ఇటు తిరుగుతున్నా తిలకాలు పెట్టుకుని ఇట ఆమె ఎవరు మీరెవరు హర్యానా నుంచి ఏం సంబంధం మీకు? దీన్ని అంటారు కృష్ణ కాన్షియస్నెస్ కదా. కృష్ణ కాన్షియస్నెస్ అంటే భక్తుల మధ్య చక్కటి సంబంధాలు. ఇవన్నీ మనం చూడం. ఈ కుటుంబ సంబంధాల కంటే కూడా ఇవి నిలకడగా ఉండేటువంటి సంబంధాలు. ఎందుకంటే స్వార్థంతో లేనటువంటి సంబంధాలు, జీవితాన్ని ఉద్ధరించేటువంటి సంబంధాలు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు కానీ మన బతుకులో ఆనందం లేదు, సంతోషం లేదు, మన బతుకులో సుధారణ మన జీవితం, మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన అలవాట్లు మార్పు లేదు. భగవంతుడు ఉంటే ఆ మాత్రం మార్పు రాకపోతే ఇంకా అంటే భగవంతుడిలో దమ్ములు లేవు, భగవంతుడిలో శక్తి లేదు. దట్ ఈస్ దట్. భగవంతుని జీవితంలో గట్టిగా తీసుకురంటే మీలో మార్పు రావాల్సిందే కదా. మీరు మార్పు అది దినదినం క్రమక్రమంగా వృద్ధి చెందాల్సిందే. కాబట్టి జనాలంతా కూడా వాళ్ళకి సరైన జ్ఞానం లేక, వాళ్ళ సందేహాలకి సమాధానం లేక, సరైనటువంటి సాధన పద్ధతులు తెలియక, సరైనటువంటి సాంగత్యం లేక, ఎన్ని మనుషులు పుట్టాం కాబట్టి ఉన్నాడు ఎవడో ఉన్నాడు అంటే అంటాడు ఉపర్వాల వాడేవాడు ఉపర్వాలకి ఏమన్నాడు జనం అంత నార్త్ ఇండియాలో ఉపర్వాల ఏదో శక్తి నడిపిస్తుందంట ఈ సంసారాన్ని, ఏదో శక్తి నడిపిస్తుంది అంటే ఒప్పుకుంటున్నారు తెలియనట్టు. ఏదో అండి కదా తెలిస్తే. ఇంకా ప్రభుపాద ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అంటే ఒప్పుకునేవాడు కాదన, దేవుడు ఉన్నాడంటే. మరి దేవుడు ఉన్నాడంటే ఎవడా దేవుడు అంటే, ప్రభుపాద ఎప్పుడు కూడా కృష్ణుడు దేవుడు ఆయన ఛాలెంజింగ్గా కృష్ణుడు దేవుడు మీరు కాదని మీరు చూపించగల, లేదా అది కాకుండా వేరేది ఉంటే మాకు చెప్పండి. మీకు తెలియపోతే కృష్ణుడు దేవుడు అని చెబుతున్నాం, ఎందుకు కృష్ణుడు దేవుడు చెప్పడానికి సవాలక్ష కారణాలు చూపిస్తున్నాం. మీకు కృష్ణుడు దేవుడుగా ఇంకేదైనా దేవుడు ఉంటే మీరు దానికి చూపించండి, కారణాలు చూపించండి, మేము కూడా మీ వెనకాల వస్తాం. కానీ ఎవరికి ధైర్యం లేదు ప్రభుపాద దగ్గర వచ్చి మరొకటి ఏదో దేవుడు అని చెప్పేది అంతా కూడా ఓడిపోవడం వెనక్కిపోతాడు, ఓడిపోవడం వెనక్కిపోతాడు. ప్రభుపాద దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఎవడు నిలబడి మాట్లాడగలిగి నిజంగా కృష్ణుడు దేవుడు కాబట్టి, నిజంగా కృష్ణుడు దేవుడు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించలేకపోయారు. బాగాలేండి మీరంతా కూడా హరే కృష్ణ భజన చేయండి, కృష్ణుడు భజన చేయండి, చూడండి జీవితం ఏమవుతుందో. తరగా కృష్ణుడు ప్రభుపాద ఏం చేశాడు, ఆయన ఎలాంటి సందేహం లేకుండా తెలియగల వాళ్ళందరి మేధస్సు తృప్తిపడే విధంగా ఆయన అంత జ్ఞానాన్ని ఇచ్చాడు కృష్ణుడి గురించి.
ఎలాంటి మనకి జీవితం సందేహం రావడానికి అవకాశం లేకుండా అంత గట్టిగా ఆయన అన్ని గ్రంథాలు రాసి కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన ధర్మాన్ని స్థాపించడానికి భక్తులకి ఆనందం ఇవ్వడానికి దుర్మార్గుల్ని వాళ్ళ హృదయ మార్పిడి వాళ్ళ హృదయాలు మారే విధంగా చేసి పరమ దుష్టుల్ని ఆయన పరమ భక్తులుగా మామూలుగా అందరూ నత్తనడకని పోతూ ఉంటారు హరే కృష్ణ మంత్రం దొరకని వాళ్ళు జీవితంలో దేవుడి పేరు మీద కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అట్టి ఇట అట్టి ఇట కానీ చైతన్య మహాప్రభు ఆయన యుగధర్మమైన హరే కృష్ణ మంత్రాన్ని ఆయన వెలికి తీసి జనాలకు పరిచయం చేసి ఆయన చేసి చూపించి ఆయన చేసి ఆయన హరే కృష్ణ మంత్రం కీర్తన చేస్తుంటే సిరింజిల్లాగా నీళ్లు రావడం ఆయన అంతంత ఎత్తుకు ఎదిగి అంతంత ఎగిరి ఆయన ఎగిరితే కింద రావాలి కదా అంత ఎత్తుకు ఎగిరి కింద పడితే కాళ్ళు ఇరుగుతాయి ఆయనకేం గాటల్లా వాళ్ళకి అంత అర్థం ఇదేదో ఈనాడు మనిషిలాగా ఉంటుంది అంటే ఏమన్నా అంత ఎత్తున చేస్తే జనం అంత చుట్టూ జారుతారు వాట్ హ్యాపెండ్ క్యా సో చైతన్య మహాప్రభు ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఈయన మనిషి అయ్యే ప్రశ్న లేదు ఇప్పుడు దేవుడు ఎలా ఉంటే ఎవరు చెప్పలేరు కానీ చైతన్య మహాప్రభు చూసినప్పుడు ఎవరి మనసులో ఏముందో ఎవరిని ఎలా ఆకర్షించాలో ఆయన ఎవరు ఏం తెలుసుకోవాలన్నారు ఒకే మనిషి కూర్చుని ఆయన దగ్గర 1000 మంది వస్తే 1000 మంది కన్విన్స్ అయిపోవడం ఒక్కొక్కడికి వాడికి కావాల్సిన జవాబులు వాడికి వీడికి కావాల్సిన అందరికీ ఆయన మాట్లాడుతుండే అప్పుడు వాడికి అర్థమైంది ఇది ఒక మానవుడికి సంభవమైనటువంటి పని కాదు అంటే ఆయన ఆ సనాతన గోస్వామి ఉన్న వాళ్ళలో అతి మేధావి అయినటువంటి సనాతన గోస్వామి ఆయన గుర్తుపెట్టేస్తాడు దేవుడు భూమి మీదకి వచ్చాడని చెప్పి ఎందుకంటే అడ్డు లేకుండా చేస్తాడు ఆయన ఎలా కావాలంటే అలా భగవంతుడు మనమంతా కూడా సంసార వాసనలో పడి సంసార భోగాల్లో పడి మన మోహమంతుల్లో పడి మన కళ్ళు మూసుకుపోయి ఇది జరుగుతున్నటువంటిది అంతా మనకు కనబట్టాలా కానీ ఎవడైనా కొంత వైరాగ్యమో కొంత జ్ఞానంతో తిరుగుతున్నాడంటే అటువంటి వాడు ఇటువంటి పుస్తకాల దగ్గరికి వచ్చాడంటే మాకంతగా మాకు జరిగింది అదే అరే అన్ని ప్రశ్న సమాధానాలు ఇక్కడ ఉన్నాయి ప్రభుపాదుల పుస్తకం అంతకుముందు వివేకాన్ని పుస్తకాలు చదివాం రమణ మహర్షి పుస్తకాలు చదివాం కానీ జవాబులు దొరకట్లే ఇది దొరకంగానే కాబట్టి మహాప్రభు గురించి సనాతన గోస్వామి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషయ నమః బస్ మానవ జీవితంలో మీరు గౌరంగ మహాప్రభుని దేవుడిని తెలుసుకుంటే ఎట్లాగో పూజ చేస్తారు దేవుడిని తెలీదు కానీ ఏదో మందిరం నా దగ్గర ఉంది మనం కూడా దండం పెడదాం వాడికి పెడుతున్నాడు మనం కూడా దండం పెడదాం ఏదో వీళ్ళంతా గౌరంగా అంటే అందాం మనం కూడా అలా అన్నా కూడా మీ జీవితం మారిపోతుంది తెలిసిన వాళ్ళు ఎట్లాగో పని పెట్టుకున్నట్టు అంటారు ఈ రకంగా గౌరంగ మహాప్రభు దీని బాహ్య కారణాలు ఈ 3 బయట కారణాల వల్ల సమయం వచ్చింది జనాలు ఎవరు భగవంతుని పొందే అవకాశం లేని పరిస్థితి వాళ్ళ ఆయువు కానీ వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ అలవాట్లు కానీ పరిస్థితి కానీ ఇంకా భగవంతుడు ఆయన ఉండలేక ఆల్ లెటర్ స్టార్ట్ యుగధర్మం రేపు మనం భగవంతుడు రావడానికి ఆయనకి
ఆయన ఇయాలక ఇది వచ్చే ఆయన మనకి మనకి మేలు చేయడం కోసం ఆయన కూడా ఆయనకు ఒక ప్లాన్ ఉంది ఆయనకి ఏదో కావాలని దాని అంటే ఆంతరిక కారణాలు అవి కూడా మూడు కారణాలు ఈ మూడు కారణాలు ఒక మూడు కారణాలు రేపు మనం చెప్పు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నారియల్ కావాలి